హాయ్, నమస్తే. నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. జగన్ గారు జగన్ గారు, ఎందుకని? అభివృద్ధి బాగుంది. అభివృద్ధి ఏం సార్? అభివృద్ధి అంటే ఏం చేశారు? ప్రతి పేదవాడికి లేని వాళ్ళకి మన జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కదా అభివృద్ధి. సంక్షేమ పథకాలు అంటేనే అభివృద్ధి అండి. ఇప్పుడు ఒక పేదవాడు బాగుపడ్డాడు అంటే అది అభివృద్ధి జరిగినట్టే కదా. ఓకే, మరి ఇంకేం కావాలి అభివృద్ధి అంటే? బిల్డింగ్లు, గ్రాఫిక్స్ కాదు కదా అది. ఒక పేదవాడు బాగుపడ్డాడు అంటే అభివృద్ధి జరిగినట్టే అది. ఓకే, మరి ఈసారి మాచర్ల ఎలా ఉంటుంది అంటారు? మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి డిసైడ్ డిసైడ్ అండి. ఈసారి టఫ్ అయినది అన్నారు. టఫ్ ఫైట్ అది వేరే వాళ్ళు అంటారండి, ఇంకో చదువుతుంటారు, కానీ మాత్రం అది సార్ డిసైడ్. ఐదోసారి కూడా గెలిపిస్తారు. అంటే పథకాలు బాగున్నాయి కానీ రోడ్లు సరిగ్గా లేవు, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, తాగడానికి నీరు కూడా సరిగ్గా అందట్లేదు ఏరియాస్ లో అంటున్నారు. లేదండి, అవన్నీ పుకార్లే. ఇప్పుడు మా దుర్గిలోనే ఉంది, వాటర్ సమస్య ఉంది. రీసెంట్ గా బోర్ వేపించారు, పర్వాలేదు. వాటర్ సమస్య అనేది లేదు. అది సమ్మర్ అనేక వాటర్ సమస్య ఎక్కడైనా ఉంటుంది, దాన్ని రికవర్ చేశారు, దాని వల్ల ఇబ్బంది ఏం లేదు. సరే, అయితే ఈజీ గెలుస్తారంటారు? పక్కా డిసైడ్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్. జగన్ గారు ఏమైంది సార్ ఆయన పరిపాలన? బాగా మీకు బాగానే జరుగుతుంది. బాగా మరి సార్ మా చర్యలు ఎలా ఉంటది? మా ఎమ్మెల్యే గారే రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి గారు సార్ ఈజీ గెలుస్తారా టఫ్ ఉంటుంది? మళ్ళీ ఈజీగానే గెలుస్తారు. ఈజీగా గెలుస్తారు. చెప్పండి ఈసారి మా చర్యలు ఎలా ఉంటుంది అంటారు? మా చర్యలు ఇదారు బాగా టైట్ గా ఉంటుంది. మేము బెమ్మాడి గారు గెలుస్తాను అనుకుంటున్నాం. బెమ్మాడి రెడ్డి గారు ఎందుకని సార్? ఎందుకని అంటే జనాలు మార్పు కోరుకుంటున్నారా? లేదా జనాలు మార్పు కోరుకుంటున్నారు. ఓకే, అంటే ఈ లాస్ట్ 5 టైమ్స్ ఈయన ఎగ్గారు కదా రామకృష్ణారెడ్డి గారు? అదే 5 ఇయర్స్ నుంచి ఎగ్గారు కాబట్టి దెబ్బ మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నారు. ఓకే, సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు మీరు? నేను చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు కూటమి కలిసింది కదా అండి? కలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? ఖచ్చితంగా చేస్తాను అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు మీరు? మేము 120 వస్తాయి అనుకుంటాం. 120. జగన్ గారి పరిపాలనలో మీకు నచ్చిన అంశాలు ఏమిటి? నచ్చలేనియ నచ్చినవి నచ్చలేదంటే నచ్చినవి ఉన్నాయి నచ్చనివి ఉన్నాయి. ఎన్ని చెప్పాలంటే చాలా టైం పట్టుతుంది. ఓకే, 2-3 చెప్పండి. నచ్చినవి నచ్చలేని కొంచెం. పోలవరం ఇవ్వలేదు, మద్యపాన నిషేధం చేయలేదు, ఓకే, అమరావతి కట్టలేదు, సిబిఎస్ రద్దు చేయలేదు, చాలా ఉన్నాయి. రోడ్లు బాగలేదు, ఓకే, ఈ టీచర్స్ ఉద్యోగస్తులు బాగా ఇబ్బంది పెట్టారు. నీ చాలా చెప్పుకుంటాను. పంతులు వచ్చేసి లిక్కర్ కాడ పెట్టారు. చాలా చెప్పుకుంటాయి. ఒకసారి అయితే మార్పు కావాలంటారు? ఖచ్చితంగా మార్పు రావాలి, మార్పు వస్తుంది. జగన్. జగన్ గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? మొత్తం నచ్చింది. ఓకే, మరి ఇక్కడ మాచర్ల ఈసారి వచ్చేది ఎవరు? టైట్ పొజిషన్. టైట్ పొజిషన్ ఉంది. ఎందుకని? టైట్ పొజిషన్ అంటే ఎప్పుడు కూడా రామకృష్ణారెడ్డి గారు గెలుస్తున్నారు కదా? ఈసారి బయటపడవచ్చు కానీ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా పరిపాలించే వాళ్ళు మంచిగా ఉంటే చాలు. ఎవరైతే ప్రజెంట్ జగన్ గారు ఎలా చేస్తున్నారంటారు? ఆయనకే తెలియాలి అట్లా చేస్తున్నారు ఏంది అనేది. ఓకే, మనం చెప్పకూడదు ఇప్పుడు. మరి సారి మా చర్ల ఎలా ఉంటుంది అంటారు? చర్ల ఎవరు మంచిగా పరిపాలిస్తారు అనుకుంటారో వాళ్ళకే వస్తారు జనాలు ఓట్లు. ఎప్పుడు కూడా రామకృష్ణారెడ్డి గారు నెక్కుతున్నారు కదా? ఇప్పుడు కూడా రామకృష్ణారెడ్డి గారు నెక్కుతున్నారు కదా? ఈసారి మార్పు ఉంటుంది అంటారా? మార్పు ఉంటే ఉండొచ్చు. ఉండొచ్చు. ఓకే మేడం, చెప్పండి సార్ సీఎం ఎవరైతే బాగుంటది? ప్రజలకి మంచి జరగాలని కోరుకునే వాళ్ళే వస్తే మంచిగా ఉండిద్ది అని అభిప్రాయం. ఈ 5 ఇయర్ జగన్ గారి పరిపాలన గురించి మీరేమంటారు? బానే ఉంది. బానే ఉంది. ఆయన పరిపాలన ఏం నచ్చింది మేడం మీకు బాగా? ఏం నచ్చలేదు? ఏం నచ్చింది అంటే పిల్లలకి అమ్మఒడి, తర్వాత 45 ఏళ్ళు దాటిన మహిళలందరికి అమౌంట్ ఇస్తున్నారు. బానే ఉంది. బానే ఉంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందా ఆయన? రావచ్చు. రావచ్చు. వీళ్ళు ఈసారి అలయన్స్ వస్తుంది సార్. అలయన్స్ వస్తుందా? ఎందుకని అంటే ఇప్పుడు జగన్ గారు గవర్నమెంట్ లో సంక్షేమం ఉంది కానీ డెవలప్మెంట్ లేదు సార్. ఓకే, ఎంప్లాయీస్ కి అయితే బాగా ఇది జరిగింది. ఓకే, కాబట్టి ఇప్పుడు నిరుద్యోగులు కూడా బాగా వ్యతిరేకత ఉంది సార్. ఓకే, అప్పుడు ఏమన్నారు 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కానీ వాళ్ళు చేసింది ఏంది, లక్ష ఏం చేశారు? 5 వాలంటీర్లు. ఓకే, అసలైన ఎంప్లాయ్మెంట్ చేయలే. ఓకే, కాబట్టి నిరుద్యోగులు కూడా బాగా వ్యతిరేకత ఉంది సార్. ఓకే, ఒకసారి మాచర్లు ఎవరు వచ్చే అవకాశం ఉందండి? మాచర్ల బ్రహ్మానంద రెడ్డి గారు, టీడీపీ సార్. టీడీపీ అంటే ఫైట్ ఈజీ ఉండదు ఆయనకి? టఫ్ ఉండదా? టఫ్ ఉంటుంది కానీ బ్రహ్మానందరెడ్డి గారు. బ్రహ్మానందరెడ్డి గారు ఏపీలో చెప్పలేము. చెప్పలేమా ఇక్కడ మాచర్లలో? మాచర్లోనే చెప్పలేము, మాచర్లో జరిగలేని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 5 టైమ్స్ రామకృష్ణారెడ్డి గారు నిర్వహిస్తున్నారు కదా, ఈసారి ఎలా ఉంటుంది ఫైట్ ఆయనకి? బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? లేకపోతే మళ్ళీ రామకృష్ణారెడ్డి
పోడే పోడే జనాన్ని తెలుసు కదా, జనం చేస్తారు దెబ్బ. పథకాలు మంచి పథకాలు పెట్టాడు ఈసారి. ఎలా ఉంటది అంటారు ఎలక్షన్? బాగానే ఉంటది. లాస్ట్ ఫైవ్ టైమ్స్ నుంచి రామకృష్ణారెడ్డి గారు నిలిచినారు కదా, ఈసారి ఈజీగా గెలుస్తారా? టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? టఫ్ టఫ్ ఉంటుంది. బ్రహ్మాన రెడ్డి గారు టఫ్ ఫైట్ ఇస్తారు అంటారు? అయితే టఫ్ ఫైట్ ఇస్తాడు. ఓకే, బాగా ఇస్తాడు. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మా దగ్గర పని చేసుకునే వాళ్ళం, మా హ్యూ వచ్చి మా పని మేము చేసుకోవటం. ఎలా ఉంటుంది సార్ మా చర్యలు? మన దాని గురించి పట్టుకుతూ ఉండదు, మనం చేసుకోవటం. మాకు ఏం చేసేది లేదు కదా, ఏం చేయట్లేదా? మాకు ఏం చేస్తారు? పథకాలు రావట్లేదు మీకు? అయ్యేదో కారు కొన్నదాన్ని వేసుకుని తిరిగితే ఆ కారు ఉందని మొత్తం దిద్దాం గారు. ఏమవుతాయి? ఎంత మంది పిల్లలు ఉన్నారు? కాదు, మేమే కోటేశ్వరం పని చేసుకునే వాళ్ళం. పిల్లలు ఎంతమంది ఉన్నారు మీకు? ఇద్దరండి. చదువుకుంటున్నారా? చిన్నపిల్లలు. అమ్మఒడి గట్ట రావట్లేదు? అయితే నర్సరీ రావట్లా? నర్సరీ అండి, నర్సరీ. ఓకే, చిన్నపిల్లలు బాగానే వస్తున్నాయి. కరెంటు బిల్లు, కరెంటు బిల్లు అంటే ఎంత ముందు ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత వస్తుంది మీకు? ఇంత ముందు మాకు 150 అండి, 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు వస్తుంది. మేము సాయంత్రం 6 గంటలకు మూసేద్దాం, పొద్దున్న 9 గంటలకు వచ్చేది. ఇంత ముందు 150, 160. ఓకే, 3000 రూపాయలు. ఎందుకు అంత వస్తుంది అడగలేదు మీరు? ఏం అడుగుతాం వాళ్ళు, ఏదో చెబుతారు, మేము ఏదో చేస్తాం, తప్పదు చెప్పండి, అది చేసుకుంటా బాగా. జగన్ గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? బాగా నచ్చింది ఏంటి, అమ్ముడు వేస్తున్నాడు రైతులకి పన్న పొలం నష్టం కింద వేస్తున్నాడు, పొద్దే 40 సంవత్సరాలకి వాళ్ళకి వేస్తున్నాడు, మరి డోక్రా మహిళలకు వాళ్ళకి లైన్ చేస్తున్నాడు. ఓకే, పర్లే నచ్చింది మాకు. మరి ఈసారి మా చర్యలు ఎలా ఉంటుంది అంటారు? గట్టిగా ఉంది, గట్టిగా ఉంది, గట్టిగా ఉంది. మీకు ఇదివరకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది? ఇప్పుడు కరెంట్ బిల్ ఎంత వస్తుంది? ఇంతకుముందు 100 రూపాయలు వచ్చేది, ఇప్పుడు కరెంట్ బిల్ పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది? 250 వస్తుంది ఇప్పుడు. 100 రూపాయలు వచ్చింది, 250 వస్తుందా? అది ఒకటే కానీ ఇసుక ఒకటి, మందు ఒకటి, ఈ మూడు రెండిట్లో పోతుంది బాగా. ఇసుక మందు మందు మరి మందు మానే మాట్లాడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మాత్రం మాత్రా మందు మానాడదు, మానాడదు ఇల్లు కూడా తాగలు కూడా. ఓకే, మందు మంచి మందు దొరుకుతుందా మీకు అనుకున్న మందు దొరుకుతుందా లేదా చెప్పలేమంటారా? సరే అయితే మళ్ళీ వస్తానంటారు ఆయన? చంద్రబాబు చంద్రబాబు గారు ఎందుకని? ఆయన వస్తేనే మంచిది, ఆయన వస్తేనే మంచిది. ఓకే, ఇక్కడ మాచర్లలో మాచర్ బ్రహ్మారెడ్డి, బ్రహ్మారెడ్డి ఇది కలిస్తే టఫ్ ఉంటుందా? ఈజీ అంటే ఇప్పుడు కూడా రామకృష్ణారెడ్డి గారు నిలుస్తున్నారు కదా, ఇక్కడ రాడు, రాడు. ఓకే, ఎందుకని అంటారు? సరే కన్ఫర్మ్, కన్ఫర్మ్ ఓటమే బాబు గారు పవన్ కళ్యాణ్. ఎందుకని? ఎందుకనంటే ఈ రోడ్ల వ్యవస్థలు గానీ ఏదో బటన్ నొక్కుతున్నాడు, రైతుకు ఒక సబ్సిడీ పట్ట గానీ ట్రాన్స్ఫర్ గానీ ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉండేదంటే ఇప్పుడు ఒక రైతు ఒక బొప్పాయి మొక్క వేసుకున్నా సబ్సిడీ, ఒక బత్తాయి మొక్క వేసుకున్నా సబ్సిడీ, మందు కట్ట అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే కట్టకి 400 చొప్పున రేట్ ఎక్కువ ఉంది. ఇవాళ ఆడ మనిషి కిరాణా కొట్టుకెళ్తే ఒక 5 వేలు పట్టపోతే అరచేతిలోకి రావట్లా సరుకులు. ఈ వ్యవస్థ ఏం బాగలేదు, అది అదిరింపు బెదిరింపు తోరణైంది. ఈ గవర్నమెంట్ తొందరగా పోద్ది, ఈ దెబ్బ కూటమిది గెలుపుని ఖాయం అనుకుంటున్నాం. ఇక్కడ మాచర్ల కూడా బ్రహ్మారెడ్డి గారినే మంచి విజయం చేస్తుంది. ఓకే, ఎప్పుడు కూడా మాచర్లలో రామకృష్ణారెడ్డి గారు నెత్తున్నారు కదా. రామకృష్ణారెడ్డి అంటే ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత పీరియడ్లో చనిపోయాడు ఆయన. నేనేం చేయలేకపోయాను, రాజశేఖర చచ్చిపోయారు అని అన్నాడు. మళ్ళీ మేము గెలిపించాం, మేము కూడా దాంట్లో భాగమే, తర్వాత ఎవరగబెట్టింది ఏమి లేదు. ఊళ్ళల్లో పెద్ద పెద్ద కక్షలు కార్పణ్యాలు అదివిటాలు దిగుతాం తప్ప వాళ్ళు బాగుపడరు కానీ జనం ఏం బాగుపడలేదు. ఎలా ఉంటుంది ఈసారి మాచర్లలో? ఈసారి మాచర్లు బాగానే ఉంటుంది. బ్రహ్మారెడ్డి వస్తారు సార్? బ్రహ్మారెడ్డి గారు వస్తారు. కష్టం బ్రహ్మారెడ్డి గారు. ఎందుకంటారు? పరిపాలన బాగలేదు, పరిపాలన బాగలేదు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి మనకు తెలియదండి. తెలియదా? జనంగా పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఏమి లేదు, ఏమి లేదా? పథకాలు బాగా ఇస్తున్నారు కదా. ఏందండి ఇచ్చింది? రోడ్డు క్రికెట్ పెట్టి ఆడే. మరి సార్ ఎవరు వస్తారు అంటారు ఇక్కడ మాచర్లలో? మాచర్లలో ఎవరు వస్తారు ఈసారి? ఈసారి బ్రహ్మారెడ్డి వస్తారు అనుకుంటుంది. అనుకుంటున్నారా? మీరు అనుకున్నారు, జనం అనుకున్నారా? జనం అనుకున్నారు. ఈసారి మార్పు కోరుకుంటున్నా, జనాలు మార్పు కోరుకుంటున్నారా? ఎందుకని అంటారు? ఎందుకని? కొన్ని ఆగిపోతున్నాయి కదా. ఓకే, ఈసారి అయితే ఇక్కడ టఫ్ ఉండదు అంటారా? వారు వన్ సైడ్ ఉంటారా? వన్ సైడ్ ఏమి ఉండదు, టఫ్ ఉండదు.
ఓకే, సీఎం గారు పరిపాలన 5 ఇయర్స్? అట్లా బాగానే ఉంది. చంద్రబాబు, చంద్రబాబు గారు ఎందుకని? ఆయన పరిపాలన బాగుంటది, ఉద్యోగాలు వస్తాయి. ఓకే, సో ఈసారి మాచర్లు ఎలా ఉంటది? బ్రహ్మారెడ్డి గారు గెలుతురు. బ్రహ్మారెడ్డి గారు అక్కడ బాబాయ్ గారు గెలుతురు, ఇంకంతే తిరగలేదు. తిరగలేదా అంటే ఇది వైసీపీ గాని కాంగ్రెస్ గాని కంచుకోవడం కదా, మరి ఈసారి గెలవగలరంటది? అసలు తిరగలేదు పక్కాగా, ఏ పేరు బాబా తిరగలేదు. ఈజీ గెలుస్తా, టఫ్ అయి ఉంటుందంటారా? ఈజీ గెలిచేస్తాడు, ఈజీ గెలిచేస్తాడు. ఓకే, మరి కూటమి కలిసింది కదా, టీడీపీ జనసేన బీజేపీ, ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? ఏర్పడింది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు కూటమికి? ఏదైనా 130 లోపు. జగన్ గారు పరిపాలన చూసారు 5 ఇయర్స్, ఈ ఆయన పరిపాలన ఎలా అనిపించింది మీకు? ఏం పరిపాలన, అక్రమ కేసులు, నిలువు దోపిడి, అక్రమ మందు, అది నచ్చలా. సో ఈసారి మార్పు కోరుకున్నారు అయితే? మార్పు రావాలి. ఓకే, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్, జగన్ గారు. ఓకే, ఏం సార్ ఏం వచ్చింది సార్ జగన్ గారు పరిపాలన మీకు బాగా? జగన్ పేదవాళ్ళకి దేవుడు అండు. ఓకే, ఉన్నోడికి ఏమైనా తింటాడు, లేనోడితే కానీ ఇబ్బంది. ఓకే, వాళ్ళు బాగుంటే చాలు. 150 వచ్చినాయి కదండి, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 110కి తగ్గవు. 110కి తగ్గవు. ఏమైంది ముఖ్యమంత్రి? ఏమైనా జగన్ బాగానే ఉంది పరిపాలన. ఓకే, అది మళ్ళీ వస్తారంటారు ఆయన? ఒకళ్ళ గురించి నాకు వద్దండి, నా గురించి అయితే వస్తారని అనుకుంటున్నాం. ఓకే, ఇక ఎలా ఉంది సార్ మాచర్లు సార్, మళ్ళీ రామకృష్ణారెడ్డి గారు గెలిచే అవకాశం ఉందా? రావచ్చు, రావచ్చు. అంటే బ్రహ్మానంద రెడ్డి గారు టఫ్ ఫైట్ ఇస్తున్నారు అని అంటున్నారు జనాలు. రావచ్చు అనుకుంటున్నాం, రావచ్చు అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఏపీలో ముఖ్యమంత్రి అయితే బాగుంటారు, ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళే బాగుంటారు. ఈ 5 ఇయర్స్ జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? డెవలప్మెంట్ లేదండి, డెవలప్మెంట్ లేదు. ఓకే, ఈసారి మాచర్లో ఏమైనా మార్పు అనిపించే అవకాశం ఉందన్నారా? మార్పు అండి, నేను ఎప్పుడు ఒక ఆయన నెగ్గుతున్నారు కదా రామకృష్ణారెడ్డి గారు. అవునులే, కానీ మరి ఇంకా ఎవరు వస్తారో ప్రజలు వస్తే మంది. బ్రహ్మానంద రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దామని జనాలు అనుకుంటున్నారని టాక్ నడుస్తుంది ఇక్కడ. అంటే 4 సార్లు గెలిపించారు కదా, ఏం చేశారు ప్రజలకి క్వశ్చన్ వస్తుంది అన్నమాట. ఓకే, మళ్ళా యార్డు కాడ ధర్నా చేశారు ఎమ్మెల్యే గారు, యార్డు కాడ నిరహార్దిక చేసినాడు రోజుకి ఏది వరకు పూడి సెల కోసం. మరి ఆయన కాన్స్టిట్యూన్సీ, ఆయన ఏరియాలో ఆయన చెప్పుకోదగ్గ పని ఒకటి చేస్తే బాగుంటది కదా, చరిత్రాత్మకంగా ఉండే పనులు. ఓకే, అలాంటి ఏం చేయలే కదా. ఓకే, అందుకని సహజంగా కొంచెం ఇప్పుడు ఎల్లుర్తి వల్ల గానీ కలకుంట ఇవన్నీ నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం బాగా. మరి మహానుభావుడు చేస్తే ఆయన పేరు చెప్పుకుంటాం కదండి. ఓకే, నీళ్ళ ఇబ్బంది ఉందంటారు అయితే చాలా ఉంది. ఇప్పుడు వెనకబట్టం చెప్పుకున్నారండి ఇక్కడ సార్, కింద గ్రౌండ్ వాటర్ లేకుండా బోరేస్తే లాభమే ఉందండి. ఓకేనా? చంద్రబాబు, చంద్రబాబు గారు ఎందుకని సార్? డెవలప్ చేస్తారు, డెవలప్ చేస్తారు. మరి సార్ మాచర్లు ఎలా ఉంటుందంటారు? చెప్పలేను సార్, చెప్పలేమా? టఫ్ ఫైట్ ఉంటుందా? టఫ్ ఫైట్. మళ్ళీ అంటే ఇప్పుడు కూడా రామకృష్ణారెడ్డి గారు నెగ్గుతున్నారు కదా, చెప్పలేము ఇప్పుడు ఏమవుతుంది. ఓకే, ప్రజెంట్ టీడీపీ అభ్యర్థి ఉన్నాడు బ్రహ్మానంద రెడ్డి గారు, అంటే గట్టి కాంపిటీషన్ ఇవ్వగలరంటారు ఆయనకి? గెలవచ్చు కూడా, గెలవచ్చు కూడా. అవునండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందన్నారు? ఎవరైనా ఒకటే, ఎవరైనా ఒకటి అంటారా? ఏనా ఒకటే, ఆయన ఆయన ఒకటే, ఇద్దరిద్దరు రెండు ఉంది. ఓకే, గతి లేక ఆయన ఆయన ఎన్నుకోవటం, ఈయన ఈయన ఈయనకే ఈయన సరైనడు కావటం, ఆయన ఆయన ఎన్నుకోవటం ఇప్పుడు. ఓకే, ఈ 5 ఇయర్స్ జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూసారు కదా, ఎలా అనిపించింది? అంతకుముందే పరిపాలన బాగుంది అండి, అంతకుముందే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఈసారి మాచర్లు ఆరు వచ్చే అవకాశం ఉంది టీడీపీనా వైసీపీనా? వస్తుందండి, మనం చూసినా ఏదొస్తుందో మనం చూసినవా అంటే జనాలు అనుకుంటారు కదా. అనుకుంటుంటారు ఇప్పుడు టీడీపీ నుంచి ఏమో బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నుంచి తెలిసింది ఆయన రామకృష్ణారెడ్డి గారు. ఎలా ఉంటుందంటే సార్ ఈసారి ఫైట్? టఫ్ ఉంటుందా, లేకపోతే మళ్ళీ రామకృష్ణారెడ్డి గారికి వన్ సైడ్ ఉంటుంది అంటారా?
చెప్పారు కదండి చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి బాగుంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది పరిపాలన అన్యాయం అంతా రైతుకి గానీ మధ్యతరగతి కుటుంబాలకు గానీ ప్రతి వాళ్ళకి కూడా చేకూరుస్తున్న ప్రతి పథకాలు గానీ లేబర్స్ నేరుగా ఇంటికి వస్తున్నాయి, అమౌంట్ పడిపోతున్నాయి. ఎందుకు మూసిన టైంలో సార్ వచ్చినాయి కాదు, హాస్పిటల్ దగ్గర పోయినా అడిగిపోయినా సౌకర్యం లేదు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, వసతి బాగానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కలిసి ప్రతి వాళ్ళు కూడా కోరుకుంటారండి మా మండలం వరకు. మరిసారి ఎలా ఉంటుంది మాచర్లో? మాచర్లో ఏదో మళ్ళీ మా పిల్లి రాకొచ్చారంటే వస్తాడు. ఈజీగా వెళ్తారు, ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ అండి. మీరు ఏంపీ మీ పేరు? చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఏ చెప్పాను మీరు వచ్చింది చెప్పండి. జగన్ జగన్ గారు ఏం వచ్చింది నేను పరిపాలన మీకు బాగా ఇప్పుడు ఇప్పుడా జగన్ సార్ జగన్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, బాగా చేసే వాళ్ళు ఉంటే ఎవరైనా. ఈ ఫైవ్ ఇయర్స్ జగన్ గారి పరిస్థితి ఎలా అనిపించింది మీకు? చంద్రబాబు గారు బాగానే చేశారు, జగన్ గారు కూడా బాగానే చేశారు, బాగానే ఉంది. ఎవరు వేసినా ప్రజలకు మంచి చేస్తే చాలు ఎవరైతే. మరి ఈసారి మాచర్లు ఎలా ఉంటుంటారు ఫైట్? ప్రజలు నిర్ణయిస్తారు నెల తర్వాత ఎవరు వస్తే, ఎవరు వచ్చినా గానీ మాకు హ్యాపీనే, బాగా చేస్తే ఉంది అందరూ ఒకటే కదా మాకు. జగన్ పరిపాలన కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. మరి ఇక్కడ ఈసారి ఎలా ఉంటుంది మాచర్లు? చెప్పలేదు సార్. సఫ్ అయి ఉంటుందంటారా? ఏదైనా కఠినంగా ఉంటది. ఓకే చెప్పండి, మీరు చెప్పండి. మంది కూడా సేమ్ టు అంతేనండి. మీరు చెప్పొచ్చు, మీ షాప్ గా కదా. ఇబ్బంది ఏం లేదన్నా, ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే మంచి. ఎలా ఉంది సార్ ఈ మాచర్లలో? మాచర్ల నియోజకవర్గం కొద్దిగా గడ్డుగానే ఉంటది. గడ్డుగా ఉంటది ఎందుకని? ఎందుకంటే ఆయన తెలుసుకోవాలి, అది మనం చెప్పేది ఏమి ఉండదు. ఓకే తెలుసుకోవాలి. థ్యాంక్ యూ అండి. పెద్దయినా ఏం పేరు మీ పేరు? గురునాథం. గురునాథం గారు చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వచ్చేది జగన్ వస్తాడు గానీ 110 స్థాయిలో వస్తాయి. ఈ ఎమ్మెల్యేలను చూసి వేయరండి, మెయిన్ పాయింట్. ఎమ్మెల్యే గారిని చూసి మాత్రం వేయరు. వేసేది మాత్రం ఆయన పైన చూసి వేయటమే గాని వీళ్ళ పనితీరు, వీళ్ళ పవర్స్ కూడా ఏమి ఇవ్వలేదు పని చేయడానికి. అందుకని 110 మాత్రం తగ్గు. ఓకే మరి మాచర్ ఎలా ఉంటుంది ఫైట్? మాచర్ నేను చెప్తున్నా, మాచర్ల తగ్గపోరుగుంటది ఏంటంటే, మాచర్ల తగ్గపోరుగుంటది. ఈసారి తగ్గపోరుగుంటది. ఏదన్నా జగన్ చూసేయటమే గానీ ఎమ్మెల్యే గారిని చూసి, ప్రతి ఎమ్మెల్యేని చూసి వేసేది ఉండదు. మీరు చంద్రబాబు గారి పరిపాలన చూసారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసారు, వాళ్ళ నాన్నగారి పరిపాలన కూడా చూసారు కదా, ఈ ముగ్గురులో ఎవరి పరిపాలన మీకు బాగా నచ్చింది? ఇప్పటికి ఏం చేసిందే బాగుంది. ఎవరు జగన్ గారు చేసింది బాగుంది. రాబోయేది మనకు తెలియదు. మళ్ళీ వస్తారంటారు ఆయన? మళ్ళీ రావాలని కోరుకున్నారా మీరు? ఎలా ఉంటుందంటారు? గట్టిగానే ఉంది. గట్టిగానే ఉందా? ఎందుకని? ఎందుకంటే ఇద్దరు రెండు వైపులు గట్టిగా ఉంది. ఓకే సార్, టఫ్ అయి ఉంటుందంటారు ఇక్కడ? టఫ్ గా ఉంటుంది సార్. అంటే జగన్ మార్పు కోరుకుంటారంటారా? మార్పు రావాలని కోరుకుంటారు కదా ఎవరైనా. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగనే. ఎవరైతే బాగుంటది? జగన్ గారు. వాళ్ళు మొత్తం దొంగలని చెడుకులేదు. జగన్ వస్తేనే ఈ పేదవాళ్ళు బతికేది. నా ఓటుకే ఇబ్బంది లేదు, ఓడి వచ్చినా బతుకుతా. జగన్ వస్తేనే పేదవాళ్ళు బతికేది. మాచర్ ఎలా ఉంటుందంటారు? మాచర్లు రామకృష్ణారెడ్డి ఇబ్బంది లేదు, కాకపోతే కష్టం కొద్దిగా టైట్. ఎందుకంటే ఇవన్నీ 4 సంవత్సరాల నుంచి గెలుస్తుండు, ఒకడు పగొంటనే ఉంటాడు, అది చేయలేదని ఇది చేయలేదని ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటుంటారు. చంద్రబాబు నాయుడు ఎందుకని? మంచి పనులు చేస్తాడు, మంచి పనులు చేస్తాడు. ఇక్కడ మాచర్లు సారి మాచర్ బెమ్మారెడ్డి ఇది గెలిస్తే టఫ్ అయి ఉంటుందా? ఈజీ గెలుస్తుంది, ఈజీ గెలుస్తుంది, మెజార్టీ వస్తుంది. ఎందుకని అంటారు? బెమ్మారెడ్డి ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది రామకృష్ణారెడ్డి గెలిచి, ఇప్పుడు డెవలప్డ్ ఏం లేదు మాచర్ల. ఓకే రౌడీజన్ తప్ప మరి వాళ్ళు 2 సంవత్సరాలు ఉన్నాయి, 2 తగ్గపారు కూడా ఉన్నాయి. తగ్గపారు ఉన్నాయి బెమ్మారెడ్డి మార్పు వచ్చే అవకాశం ఉంటారు ఇక్కడ? మార్పు వచ్చే అవకాశం అయితే ఏం లేదు. ఏం లేదు. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటది. ఇక్కడ మాచర్లలో? మాచర్ల బ్రహ్మారెడ్డి, దోలకండి బ్రహ్మారెడ్డి. ఎలా ఉంటాయి సార్? ఈజీ గెలిస్తే టఫ్ ఉండదు, టైట్ గా ఉంటది పొజిషన్ ఆటోమేటిక్ గా. ఓకే అది సార్. ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? మంచి పనులు చేస్తాడు కాబట్టి. మంచి పనులు చేస్తాడు. ఇక్కడ ఈసారి మాచర్లు ఎవరు వచ్చే అవకాశం ఉంటారు? జీ బ్రహ్మారెడ్డి. బ్రహ్మారెడ్డి గారు అంటే ఇది వైసీపీ కంచుకోట కదా? ఎక్కడ? ఇక్కడ. ఇక్కడే లేదు అంటే లాస్ట్ 4 టైమ్స్ ఆయన గెలుస్తున్నారు, రామకృష్ణారెడ్డి గారు గెలుస్తున్నారు లాస్ట్ 4 టైమ్. గట్టి అని వచ్చిండే కదా, ఈసారి బ్రేక్ అవుతుంటారా? సూపర్ డూపర్ హిట్ గా హిట్.
జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? ఎందుకని పనులు బాగా చేసాం కాబట్టి. ఓకే, మరి సారి మాచర్లు ఎలా ఉంటుందంటారు? తప్పోటి తప్పోటి. ఎందుకని? ఎందుకు బ్రహ్మారెడ్డి తగ్గపోటి కట్టుబడి ఇస్తున్నారు. ఓకే, అయితే మాచర్లలో తప్పకూడదు. టీడీపీ అయితే బాగుంది. టీడీపీ అయితే బాగుంటుంది. ఇక్కడ మాచర్లలో మాచర్ల టీడీపీ టీడీపీ వస్తుందండి ఈసారి. గ్యారంటీ గ్యారంటీగా జగన్గా పరిపాలన అనిపించింది మీకు? ఏ సంక్షేమ కార్యక్రమం ఇవన్నీ అవన్నీ వచ్చినాయి కొన్ని. మరి భగవంతుడు ఆయనకి ఎవరు రాసి ఉంటే వాళ్ళు వచ్చారు. మరి సరే మాచర్లు ఎలా ఉంటుందంటారు? బ్రహ్మారెడ్డి వస్తారు అంటున్నారు అన్నారా జనాలు? చెప్పండి సార్, ఏం పేరు మీ పేరు? శివటా శ్రీనివాసరావు. చెప్పండి సార్, మాచర్లు ఎవరు వచ్చే అవకాశం ఉంది? బ్రహ్మారెడ్డి. ఎందుకని అంటారు? ఈసారి అంతే రావాలా? అంతే రావాలా? ఓకే ఓకే. మరి సీఎం కూటమి ఈసారి టీడీపీ టీడీపీ వద్దంటారా ప్రభుత్వం? చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు. ఎందుకని? పాలన అట్టుంది చూస్తున్నాగా. ఎందుకని? మీకు మొడుగు తిట్టకుండా ఉందా? ఓకే, పాలన అట్టుంది. చంద్రబాబు అయితే బాగుంది. చంద్రబాబు గారు అయితే బాగుంటుంది. ఎందుకని అంటారు? మంచి వ్యక్తి, మంచివాడు. ఓకే, మరి సారి మాచర్లు ఎలా ఉంటుంది అంటారు? మాచర్ల బ్రహ్మారెడ్డి గెలుస్తుంది. బ్రహ్మారెడ్డి గారు ఎందుకని అంటారు? ఎప్పుడు కూడా రామకృష్ణారెడ్డి గారు గెలుస్తున్నారు కదా. అదే, ఆయన 4 సార్లు గెలిచిండు. ఏం చేసిండు? ఓకే, ఈసారి మార్పు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఏం నచ్చిందని ఆయన పరిపాలన మీకు బాగా? మాకు అన్ని ఇచ్చారు. అన్ని ఇచ్చారు. ఇక్కడ ఈసారి మాచర్లు ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? పెన్నెల్లి గారు, రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి గారు. ఓకే, ప్రజలు ఏం పేరు మీ పేరు? అశోక్. చెప్పండి ఈసారి మాచర్లు ఎలా ఉంటుంది ఫైట్? మనం చెప్పలేమండి. చెప్పలేమంటారా? ఎందుకంటే 50-50 అంటారు? అంటే ఎప్పుడు కూడా ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు గెలుస్తున్నారు కదా. మరి ఎందుకు అంటే ఆయన టఫ్ ఫైట్ ఇస్తారు ఈసారి బ్రహ్మానందరెడ్డి గారు? సింహం చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? అదే, ఇది ఏదైనా ఇళ్ళ సమస్య కానీ ఏది పట్టించుకోవట్లేదు అన్న బలాన్ని చెప్పాము. ఓకే, ఏది పట్టించుకోవట్లేదు. అదే ఊళ్ళో రోడ్లు కూడా బాగాలేదు. అందరికీ పెద్దవాళ్ళకి చెప్పాం. ఏం చేయాలా? ఓకే, ఇంకా మాచర్లు ఎలా ఉంటుందన్నారు? మాచర్లు అయితే తెలియదన్న, మాది పిడుగురాల ప్రస్తుతానికి అయితే. పిడుగురాల గురజాల. గురజాల నియోజకవర్గం. గురజాల అయితే ఇది ఎరపతి నేను అయితే బాగుండేది అన్న. టీడీపీ. టీడీపీ. జగన్ గారు ఏమైనా వచ్చిందా? జగన్ గారు పరిపాలన మీకు బాగా? మా ఊర్లో ఏ పనులు కావాలని అతని కార్యకర్త పాత కావాలంటే చేసి పెడతారు. మరి ఓట్లు అయిపోతే బాగోదు. మరి సార్ ఎలా ఉంటుంది ఇక్కడ మాచర్ల ఫైట్? టఫ్ ఓకే. ఎందుకంటారు టఫ్ ఫైట్? వచ్చింది బ్రహ్మారెడ్డి గారండి, అందుకని కొంచెం టఫ్ ఉంటుంది. టఫ్ ఉంటుంది. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? నవరత్నాలు అన్ని కూడా పేద అందుబాటులోకి వచ్చాయి. మళ్ళీ జగన్ గారే వస్తే మళ్ళీ పథకాలన్నీ అందుబాటులోకి వస్తాయని నేను నమ్ముతున్నాను. మరి మాచర్లు సార్ ఎలా ఉంటుందండి ఫైట్? మాచర్లో ఎమ్మెల్యే గారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారండి. ఓకే, అంటే ఈజీగా గెలుస్తారా టఫ్ ఉండదు? ఈజీగానే గెలుస్తారు. ఈసారి ఇంతే ఉండిద్ది. ఓకే, అయినా ఎమ్మెల్యే గారు గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటది ఐ థింక్ చంద్రబాబు నాయుడు అన్న. ఎందుకని? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు మనం చాలా వాడి చూసుకుంటే ఈ స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ వచ్చింది జగన్మోహన్ రోజు వచ్చిన తర్వాత అంతకేం లేవు. నేను కూడా డిగ్రీ స్టూడెంట్నే. సో నా సర్టిఫికేట్లు రావాలంటేనే నేను ఇప్పుడు 70,000. సో ఒకప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కదా కదా, ఒక 1,000 రూపాయలు 2,000 కట్టేసి సర్టిఫికేట్లు తెచ్చుకునేది. చాలా టెన్షన్స్ ఈ ఫీజుల వల్ల మా హాల్ టికెట్లు కూడా ఇట్లా. నెక్స్ట్ బ్రహ్మారెడ్డి అయితే బాగుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు బాగుంటుంది. ఎందుకంటే ఆ పాలన మాకంటే జగన్. జగన్ గారు ఎందుకని? ఎందుకంటే అందరికి సంక్షేమ పథకాలు ఇస్తుండగా. ఓకే, మరి సార్ ఇక్కడ మాచర్లు ఎవరు వచ్చే అవకాశం? రామకృష్ణ. ఓకే, ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుందా? ఈజీ ఈజీనా? థ్యాంక్ యూ. జగన్ అయితేనే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన మంచిదే పరిపాలన. ముందు వర్షాలు పడుతున్నాయి కదా, మెయిన్ తరాసిన తర్వాత వర్షాలు. మరి ఈసారి ఇక్కడ మరి వర్షాలు పడుతున్నట్టు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది అన్నారు ఇక్కడ మాచర్లు. వాటర్ అంటే పల్లెటూరు కదండి ఇది, నీళ్ళు బోర్లు ఉంటేనే. ఓకే, మరి సారి మాచర్లు ఎవరు వచ్చే అవకాశం అంటారు? మళ్ళీ రామకృష్ణారెడ్డి గారు వస్తారంటారా? టఫ్ ఫైట్ ఉంటుంది ఈసారి. రామకృష్ణారెడ్డి వస్తాడు అని అనుకుంటున్నాం. అనుకుంటున్నారు అంటే టీడీపీ నుంచి బ్రహ్మానంద రెడ్డి గారు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. గట్టి పోటీ ఇస్తుండే గానీ రామకృష్ణారెడ్డి 2-3 సార్లు గెలిచిండు కదా. బాగుంటుంది సారి జనసేన. ఎందుకని? చంద్రబాబు. చంద్రబాబు గారు ఎందుకని సార్?
అభివృద్ధి పదంలో బాగుంటాడని ఉద్దేశం. ఈసారి మాచర్లు ఎలా ఉంటుందన్నారు? మాచర్లో తెలుగుదేశం రావచ్చు. తెలుగుదేశం రావచ్చు. బీజేపీ తెలుస్తే టఫ్ గా ఉంటుంది అన్నారా? టఫ్ గా ఉంటది కానీ 99% తెలుగుదేశం. తెలుగుదేశం ఎందుకండి సార్? ఎందుకంటే జగన్ ఏం చేయలేదు, డెవలప్మెంట్ లేదు స్టేట్ కి. ఓకే, సో ఈసారి అయితే బాబు రస్తం బాగుంది. బాబు గారు వస్తాం బాబు. మరి మాచర్లు ఎలా ఉంటుంది ఈసారి? బ్రహ్మారెడ్డి గెలుస్తారు అంటాం. బ్రహ్మారెడ్డి గెలుస్తారు అంటాం. బ్రహ్మారెడ్డి గారు జగనే. జగన్ గారు ఎందుకు ఏం నచ్చింది నేను పరిపాలన మీకు? ఏమో ఉంది, రాళ్ళు యాత్రుగా. రాళ్ళు యాత్రుగా దారులా? రాళ్ళు రాళ్ళు రాళ్ళ. అది రాళ్ళు యాత్రు. మాకు జగనే జగనే ముఖ్యమంత్రి. ఓకే, మాచర్లు మాచర్లు ఎవరు వస్తారు? మాచర్లు రామకృష్ణారెడ్డి. ఈజీ గెలుస్తా? టఫ్ ఉంటుందా? బాగానే ఈజీగానే గెలుతాడు. ఈజీగానే గెలుస్తా. చెప్పమ్మా, ఏం పేరు మీ పేరు? నా పేరు లచ్చు. చెప్పమ్మా. అయ్యా, ఆయన న్యాయమూర్తే కావచ్చు, కాదని అంటలా, కానీ ఆలోచియాల. జగన్ అయినా ఎవరైనా ఆయన మా జగన్ అనొచ్చు. ఏం చేస్తున్నాడు? నూనె ప్యాకెట్ ఎంత ఇప్పుడు? 120 రూపాయలు. మన సొమ్మదింగి మనకే పడుతున్నాడు. గుద్దలకి మీకు మన సొమ్మదింగి మనకు పడుతున్నాడు. జగన్ వస్తారా? ఎందుకని? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు జీవ చరిత్ర రాసి మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓకే, మానవత్వంలో పుట్టిన మహానేత. ఓకే, మహానేత ఎవరు? రాజశేఖరెడ్డి గారు. ఇంటికి గుణాది బలం, మంచి మానవత్వం, కానీ మానవత్వాన్ని ఏర్పరిచిన రాజశేఖర రెడ్డి గారు ఒక మహానేత. ఓకే, మీ పేరే మంగిరెడ్డి గారా? కాదే, మంగిరెడ్డి. అదే మంగిరెడ్డి గారు డైరెక్టర్. డైరెక్టర్ డైలాగులు అమ్మ మాట్లాడుతుంది. బాబు జగన్, జనం పట్ల నీకు మంచి గుణం ఉంది. అమ్మ నాయకుడు అనిపించుకోవాలంటే మంచికి మానవత్వానికి కట్టుబడి ఉండాలమ్మా. మంచి మానవత్వం చాలా విలువైనది బాబు జగన్. మంచి మానవత్వంతో మీ నాన్నగారు మంచి వ్యవస్థనే స్థాపించారు. ఇప్పుడు జగన్ అమ్మ నాన్నగారి లాగానే నేను కూడా మంచికి, మానవత్వానికి, విశ్వాసానికి, నమ్మకానికి కట్టుబడి నాన్నగారి లాగానే గొప్ప నాయకుడుగా ఏర్పడబడతా, విధి విధానానికి జనములో జనశక్తిగా నిరూపించబడతా. నాన్నగారు మంచి వ్యవస్థను స్థాపించి మహనీయుడుగా, మహనేతగా, మహానుభావుడుగా ఉత్పన్నపడ్డాడు. ఊరికి దారుండాలి, పైరు పచ్చంగా ఉండాలి. మనిషి అనేవాడు ఎప్పుడు మంచి పద్ధతిని ఏర్పరచాలని మా నాన్నగారు వ్యవస్థను స్థాపించారు. మంచికి, మానవత్వానికి కట్టుబడ్డోడే అసలైన లీడరు, విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకున్నోడే అసలైన రాజకీయ నాయకుడు. ఇదే దీంట్లో ముగ్గురు అండి. ఫస్ట్ రాజారెడ్డి, రెండో ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి, మూడో ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. దీంట్లో ఈసారి రాసినప్పుడు అన్నా చెల్లి అనుబంధం గురించి రాయండి. చెల్లది కూడా ఉంది, అది కూడా రాయండి. ఉంది, ఆ డైలాగులు కూడా ఉన్నాయి. ఇక్కడ మాచారి సార్ ఎవరు వస్తారన్నారు? ఇక్కడ మనకు అది తెలియదు కానీ ఆడ అసలు కర్మ జగన్ బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పథకాలు, స్కూల్స్, అమ్మఒడి, రైతు భరోసా. ఓకే, ఈసారి మాచర్లు ఎలా ఉంటుంది అంటారు? మాచర్ల పిఆర్కే గారు. పిఆర్కే గారు ఈజీ గెలుస్తా? టఫ్ ఉంటుంది అండి. ఈజీగా గెలుస్తుంది. ఈజీ గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సార్, మేము లేపాక్షి టీవీ చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్ పరిపాలన బాగుంటుంది. ఏమండి? జగన్ పరిపాలన బాగుంటుంది. జగన్ పరిపాలన బాగుంటుంది. ఓకే, మరి ఈసారి మాచర్లు ఎలా ఉంటుంది అన్నారు ఫైట్? అటు బ్రహ్మానంద రెడ్డి గారు, ఇటేమో రామకృష్ణారెడ్డి గారు. తక్కువ మెజార్టీ తోటి రామకృష్ణారెడ్డి బయటపడుతుంది. తక్కువ మెజార్టీ జగన్ అన్న. ఎందుకని? అంతా అన్న జగన్ అన్న చేస్తున్న పథకాలు అభివృద్ధి మంచిగా ఉంది అన్న. ఓకే, మళ్ళీ వస్తాడంట ఆయన? మళ్ళీ వస్తాడన్న. మరి ఇక్కడ మాచర్లలో? మాచర్ల కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి అన్న వస్తాడన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? నవరత్నాలు, ఓకే, విద్యా వ్యవస్థ, ఓకే, ఈ డాక్టర్స్ వ్యవస్థ, ఓకే, హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు స్కూల్స్, ఓకే, అమ్మఒడి, ఫీజు రీఎంబర్స్మెంట్, ముస్లింస్ 4% రిజర్వేషన్, ఓకే, మంచి కార్యక్రమాలు తీశాడు ఆయన. ఈసారి మాచర్లు ఎలా ఉంటుందంటారు ఫైట్? ఫైట్ అంటే వాళ్ళకి టైట్ అయ్యి అంటున్నారు కానీ, నవరత్నాలు కానీ ఇవన్నీ పనిచేసేస్తే రామకృష్ణారెడ్డి గారు ఈజీగా గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి.
అమ్మాయి సారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది, చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా? జగన్. జగన్ గారు ఎందుకనమ్మా? అందరికి మేలు చేశాడు. అందరికి మేలు చేశారు. ఓకే, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటారు ఆయన? ఏమో చెప్పలేము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంచి ఉద్యోగం సాధిస్తాడు. ఇక్కడ అమ్మఒడి గానీ మరి ఎమ్మెల్యే గారి దగ్గరుండి మంచి కార్యక్రమాలు చేయడం గానీ మా ఎమ్మెల్యే గారు మంచి అందుబాటులో ఉంటాడు. ఓకే, ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా గానీ వస్తాడు, దాన్ని పరిష్కరిస్తాడు. పార్టీలు చూడడం ఏం చూడదు. ఓకే, అందరిని దగ్గర తీసుకునే మనస్తత్వం ఉంది. ఓకే, మరి సార్ టీడీపీ నుంచి బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారు, ఈయన వైసీపీ నుంచి ఈయన ఎలా ఉంటుంది? ఈజీగా గెలుస్తారా టఫ్ అయి ఉంటుందా? ఈజీగా గెలుస్తారా టఫ్ అయి ఉంటుందా? ఈజీగా గెలుస్తాడు మా ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతుందో, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీకు బాగా అన్ని పథకాలు నచ్చినాయి? అంటే పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదని జనాలు. అభివృద్ధి అంటే అదే వస్తుంది, అదే వస్తుంది. పేద ప్రజలు అభ్యున్నతి పాటు పాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి ఎలా ఉంటుందంటారు ఇక్కడ మాచర్లో? మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇస్తారు. ఈజీ గెలుస్తారు టఫ్ అయి ఉంటుందంటారా? కాస్త అటు ఇటుగా ఉంటుంది, కాస్త అటు ఇటు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చిందో జగన్ గారు పరిపాలన మీకు బాగా? పథకాలు బాగున్నాయి కదా సార్? పథకాలు అంటే పథకాలు బాగున్నాయి కానీ రోడ్లు కానీ నిరుద్యోగ సమస్య కానీ బాగా పెరిగిపోయిన జనాలు అంటున్నారు. ఏదో ఒకటి చూపించి అన్ని బాగాలేదంటే ఎలా సార్? అది రోడ్డు అంటే సమస్య అంటే ఒకరు ఒకరు ఉంటుంది. దానికి మీరు యూట్యూబ్ లో పెట్టి చూపించడం అది కరెక్ట్ కాదు. చిన్న చిన్నవి ఉంటాయి సమస్యలు లేకుంటే. ఇప్పుడు అమ్మఒడి అని ఇత్యాది అని ఇలాంటి ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఒక ఎస్సీని బీసీలని మైనార్టీని నా కుటుంబం అన్న ఇది ఇంతవరకు ఎవరికి రాలా. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. గత ప్రభుత్వంలో ఎస్సీలు గాని బీసీలు గాని మైనార్టీలు గాని ఎస్టీలు గాని ఎవరైనా దగ్గర చేర్చుకున్నారా? అంటే ఒకటి వినిపిస్తుంది, ఎస్టీలకి ఎస్సీలకి రావాలి కార్పొరేషన్ లోన్లు తీసేసి జనాలందరూ పంచి పెడుతున్నారు జగన్ గారు అంటున్నారు. జనాలు అన్ని మాటర్స్ అంటే సార్, ఇప్పుడు అమ్మఒడి కింద అమౌంట్ వేస్తాడు, మరి అవి మాయగా మాకు పడుతున్నాయిగా. అసలు మాకు తీసేస్తే అసలు ఏ అమ్మఒడి కూడా లేకుండా ఉంటే, విద్యాదీవులు లేకుండా ఉంటే మాకు ఏ పథకాలు రావట్లేదని మేము చెప్పొచ్చు. ఈసారి ఎలా ఉంటుందంటారు ఫైట్? మార్చర్లు ఈజీగా ఉంటుందా రామకృష్ణారెడ్డి గారికి, టఫ్ ఉంటుందా? టఫ్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు అయితే బాగుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? అంత అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదు, అభివృద్ధి జరగట్లా, పనులు లేవు, ఏమి లేవు రాష్ట్రంలో. ఈసారి ఇక్కడ మార్చర్లు ఎలా ఉంటుందంటారు? అంటే ఫైట్ ఈజీ ఉంటుందా టఫ్ ఉంటుంది? ఫైట్ లేకుండా ఎట్ట ఉంటుంది అంటే ఫైట్ ఉంటది. అనుకూలంగా టీడీపీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సార్ ఏం నచ్చిందని పరిపాలన మీకు బాగా? అన్ని సేవలు అందిస్తున్నాడు అమ్మఒడి. ఓకే, సో సార్ మాచర్ ఎలా ఉంటుందంటారు? మాచర్ పిన్నెల్లి రామకృష్ణ ఈజీ గెలుస్తా టఫ్ ఉంటుందంటారా? ఈజీ గెలుస్తుంది. ఏం నచ్చింది నేను పరిపాలన మీకు బాగా? అన్ని అమ్మఒడి, ఓకే, విద్యా దీవెన, మరి రైతు భరోసా, ఇవన్నీ అన్ని పథకాలు బాగున్నాయి అన్నారు. కానీ నిత్యావసర వస్తువులు కరెంటు బిల్లు బాగా పెరిగిపోయాయి జనాలు. ఎవరు ఏ ముఖ్యమంత్రి ఉన్నా అదే జరిగింది. కరోనా టైంలో బాగా చేశాడు. ఎఫెక్ట్ ఏముందంటారా కరెంటు బిల్లు ఎఫెక్ట్ ఏముందంటారు ఈసారి? అది ఏ ముఖ్యమంత్రి వచ్చినా పెంచేది పెంచేదండి. ఓకే, అంతే. ఈసారి మాచర్లు ఎలా ఉంటుంటారు? మాచర్ల ఇలా దొరకు వచ్చింది గ్యారంటీ, గ్యారంటీగా ఉంటాడు. ఈజీ గెలుస్తారా రామకృష్ణారెడ్డి గారికి? ఫైట్ ఉంటుందా? ఈజీగా గెలుస్తారా? ఈజీగా, ఈజీ. మెజార్టీ 40,000 ఉంటుంది. 40,000. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పరిపాలన అంతా బాగానే ఉంది. అంతా బాగుంది. మరి సార్ ఇక్కడ మాచర్లు ఎవరు వస్తారు అంటారు? రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు. చంద్రబాబు గారు. ఇక్కడ మాచర్లు సార్? మాచర్లు ఏరి మాది కాదు. ఎక్కడ సార్ మీరు? మాది అద్దంకి. అద్దంకి, ఓకే. అద్దంకిలో ఎవరు వస్తారు ఈసారి? పెరుగుమాల గారు. పెట్టుబడి గారు. ఓకే సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? అమ్మఒడి అందింది, రైతు భరోసా అందింది, పంట నష్టపరిహారం అందింది. కరోనా టైంలో ముందు ప్రజలు బాగా చూస్తున్నాడు. ఓకే, మరి ఈసారి మాచర్లు ఎలా ఉంటుందంటారు ఫైట్? ఈజీ గెలుస్తారా రామకృష్ణారెడ్డి గారు? ఈజీగా గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఏం నచ్చిందంటే ఆయన పరిపాలన మీకు బాగా? సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఇక్కడ మాచర్లలో మాచర్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈజీ గెలుస్తారు టఫ్ అయి ఉంటుంది సార్? ఈజీగా, ఈజీగా. చంద్రబాబు అయితేనే బాగుంటుంది అన్న. చంద్రబాబు గారు ఎందుకని? పథకాలు కాకపోయినా అంతే, చంద్రబాబు ఉంటేనే మంచి. మరి ఈసారి మాచర్లు ఎలా ఉంటారు?
మాచర్ల ఎలా ఉంటుంది, ఎవరు వచ్చే అవకాశం ఉంది? బ్రహ్మారెడ్డి. బ్రహ్మారెడ్డినా? పక్కాగా. ఓకే, ఈజీగా గెలిస్తే టఫ్ అయి ఉంటుందా? ఈజీగా గెలుస్తారా టఫ్ అయి ఉంటుందా? ఈజీగానే గెలుస్తారు. ఈజీగానే గెలుస్తారు. మాకైతే పక్కా వైఎస్ఆర్ సిపి అయినా కానీ పథకం ఒక్కడ ఓడ రాలేదనా. ఎన్టీ రామారావు కాలంలో మా నాన్నోళ్ళ నాన్న కాలంలో ఆయనకి బిల్డింగ్ వచ్చింది, తర్వాత వచ్చి మా నాన్నకి బిల్డింగ్ వచ్చింది. జగన్ గెలిచిండు వాళ్ళ నాన్న. ఇప్పుడు వాళ్ళ నాన్న 5 ఏళ్ళు ప్రభుత్వం చేసినా, ఇంకొక 5 ఏళ్ళు చేసినా జగన్ వచ్చి, ఇప్పుడు 10 ఏళ్ళు అయినా కానీ 20 ఏళ్ళు అయినా కానీ మా నాన్నకి బిల్డింగ్ రాలా, నాకు రాలా, నా కొడుకు పుట్టిండు. 3 తరాలు వచ్చినా మేము పక్క పార్టీ అయినా కానీ మాకు బిల్డింగే రాలేదు. అట్లాంటి చేశారు, ఓట్లు ఎట్లా వేస్తామన్నా? ఇప్పుడు నీ పార్టీలో మేము తిరుగుతున్నాం, తిరిగినప్పుడు నువ్వు మాకు బిల్డింగ్ ఇవ్వడం లేకపోతే ఏదైనా చేస్తే మేము నీ వెనక తిరుగుతాం. నువ్వు ఏమి ఇవ్వకుండా నువ్వు మా ఎమ్మటి నడవండి, మీకు కావాల్సింది చేస్తావు అంటారు. తర్వాత ఏంది, గెలిచిన తర్వాత ఏంది, ఎటోలు అడుతుసు. అందుకని ఈసారి మేము నిర్ణయం మార్చుకోము అంతే, అక్కడ ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. ఓకే, తర్వాత స్టేట్ వైడ్ గా 17 మెడికల్ కాలేజీలు పెట్టించాడు, దాంట్లో 6 రోడ్లు చేయించాడు. తర్వాత 4 పోర్టులు పునర్నిర్మించుకుంటున్నాడు, డెవలప్మెంట్ చేస్తుండ్రు, కొంత సంక్షేమం చేస్తుండ్రు. తర్వాత కొత్తగా సచివాలయాలు, వాలంటీర్ వస్తారు. ఈసారి మా చర్యలు ఎలా ఉంటాయి? ఉన్న పద్ధతి ప్రకారంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు బాగానే ఉన్నారు, కానీ మరి వీళ్ళేమో మరి ఎక్కువ ఇస్తామంటున్నారు. మరి వీళ్ళు వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు, మరి జనాలు దేన్ని ఫేస్ చేస్తారో తెలియదు. ఓకే, మా చర్ల ఎలా ఉంటుందండి ఈసారి? చర్ల తగ్గపోరుకు ఉందండి. తగ్గపోరు ఉందా? తప్పు, మంచి తప్పుగా ఉంది. ఎవరికి గెలుస్తారనేది గ్యారంటీగా చెప్పలేము. చెప్పలేమంటారా? ఎందుకంటే వైసీపీ ఇప్పుడు వైసీపీ గెలుస్తుంది కదా. ఉండొచ్చు, వైసీపీ ఉండొచ్చు, కానీ లోపల కాస్త టఫ్గానే ఉంది. పబ్లిక్ వచ్చేసేపటికి ఒకటి, లోపల వచ్చేటప్పటికి ఒకటి. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు ఎందుకని? ఓటమి వస్తే మంచి అభివృద్ధి ఉంటదండి. ఒకటిసారి మా చర్యలు ఎవరు వచ్చే అవకాశం ఉంది? బ్రహ్మారెడ్డి గారికి. బ్రహ్మారెడ్డి గారు ఎందుకని? 4 సార్లు గెలిచాడు కదా, ఒక్కసారికైనా అవకాశం ఇద్దామని. జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు గారా? చంద్రబాబు నాయుడే రావాలి. చంద్రబాబు నాయుడు గారా ఎందుకని? అంతే, అంతేనా? ఏదైనా జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? పరిపాలన పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. లేబర్ కి బాగానే చేశారు ఆయన, సామాన్యులకి ఇవ్వాల్సిన పథకాలు అన్ని అందరూ చెప్పిన మాట ప్రకారం ఆయన అన్ని చేసుకుంటూ వచ్చేసారు. ఆయన మాట నిలబెట్టుకున్నారు. ఆయన సెకండ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది మూలంగా, మరి ఆయన మంచి చేశారు కాబట్టి రావచ్చు. రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు ఎందుకని? ఆయన అయితేనే అన్ని బాగా చేస్తున్నారు. మరి సరే, మా చర్యలు ఎలా ఉంటుంది అన్నారు? మా చర్యలో జోలకండి బ్రహ్మారెడ్డి రికార్డు గెలుస్తాడు. ఎందుకని అంటారు? 4 తడాలు గెలిపించిన తోడికి ఏం పనులు చేయలేకపోయిండు, దానివల్ల ఈ తడ బ్రహ్మారెడ్డికి కొత్తగా వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే లేబర్ కి కానీ అనుకూలంగా ఉంటది. అందరికి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అనుకున్నవన్నీ ఇస్తున్నాడు. అమ్మ ఒడి గాని ఇద్యాకానుకు గాని ఏదైనా ఆయన అనుకున్న ఎత్తుండు. ఆయన అయితేనే మళ్ళీ రాష్ట్రానికి కొద్దిగా మేలు దొరుకుద్ది. ఈసారి మా చర్యలు ఎలా ఉంటున్నారు? మా చర్యలు ఎలాగుంది, కొద్దిగా నువ్వనే అన్నట్టుగా ఉంది. ఏదైనా రామకృష్ణారెడ్డి గారే 2-3 వేలతో బయటలో పడుతుంది, 5-6 వేలతో బయటలో పడుతుంది. అది జగనే వస్తుంది. జగన్ గారు ఏం నచ్చింది జగన్ పరిపాలన మీకు బాగా? అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, అన్ని బాగానే పథకాలు. ఈసారి మా చర్యలు ఎలా ఉంటుంది అన్నారు? అచ్చల రాధకృష్ణారెడ్డి వాళ్ళు ఈజీ గెలుస్తా టఫ్ ఉంటుంది అన్నారు. ఈజీగానే గెలుస్తుంది. ఈజీగానే వస్తుంది. ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటరావురెడ్డి. చెప్పండి సార్, ఈసారి మా చర్యలు ఎలా ఉంటుంది అన్నారు? మా చర్యలు రామకృష్ణారెడ్డి గారికి ఈజీగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాం. మా చర్యలలోనే కాదు, 175 నియోజకవర్గాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నట్లుగానే ఓటర్ కూడా అనుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. ఓకే,
లాస్ట్ టైం 150 వచ్చినాయి కదండి, ఈసారి ఎన్ని వస్తాయి? 175కి వైనాట్, 175కి 175 వస్తాయని కూడా మేము ప్రజలందరం కూడా కోరుకుంటున్నాం. ఎలా చేస్తున్నారు? అది ఎవరెవరు ఇదేం బట్టి ఉంటుంది. ఈసారి మార్చర్లు ఎలా ఉంటున్నారు? మార్చర్ల బ్రహ్మారెడ్డి గారు అంటున్నారు. బ్రహ్మారెడ్డి గారేనా? ఓకే అమ్మా, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అమ్మా? చంద్రబాబు గారు అయితే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందా? ఎవరు వచ్చినా అదే రాత పాకు. మా ఇళ్ళ కాడ రోడ్లు కూడా ఏది అదేంటమ్మా? మీకు ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు తీసుకుంటున్నా, దానికి న్యాయంగా తీసుకుంటున్నా. వీళ్ళ దగ్గర రోడ్లు పైపులు ఏం పట్టించుకోవట్లేదు, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా పట్టించుకోవట్లే. మాది కోడ శివప్రసాద్ ఇది లేదు, ఇక్కడ ఇక్కడేనా? ఓకే ఉంటది. టీడీపీ వస్తానా? ఇక్కడ టీడీపీ అంటే టఫ్ ఉండదు ఫైట్, ఈజీ ఉండదా? బ్రహ్మాండంగా ఉంటది, టఫ్ బ్రహ్మాండంగా ఉంటదా? ఓకే, ఎందుకని? అంతేనా దాని లెక్క? ఇంతేనా? చెప్పండి సార్, మాచర్లు ఎవరు వస్తారు? టీడీపీ వైసీపీనా? మాచర్లో టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుందా? ఎందుకని? చాలా సార్లు 4 సార్లు చేశాడు ఆయన, వ్యతిరేకత పెరిగింది బాగా. ఓకే, ఒకసారి టీడీపీ వస్తాడు. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? బాగా బాగానే నచ్చింది, బాగానే ఉంది, అన్ని బాగుంది, సంక్షేమము అన్ని బాగానే అవుతుంది. ఓకే, మరి ఈసారి మాచర్లు ఎలా ఉంటుందంటారు? మాచర్లు రామకృష్ణారెడ్డి గారే గెలుతుంది. అంటే ఈజీగా ఉంటుందా ఫైట్? ఆయనకి టఫ్ ఉంటుంది సార్, అది టఫ్. టఫ్ ఎందుకని? అందరూ దగ్గర వెళ్ళని వాళ్ళు అందరూ ఏర్పడతారు కదా బంధువర్గాలు. ఓకే, చంద్రబాబు అయితే బాగుంటుంది సార్. చంద్రబాబు గారు అయితే బాగుంటారు. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ ఈసారి మాచర్లు? ఈసారి మాచర్లు చెప్పలేను, రెండు టఫ్ ఉంటాయి సార్. రెండు టఫ్ ఉంటాయి? రెండు టఫ్. ఎందుకంటే ఈయన లాస్ట్ 4 టైమ్స్ గెలిచారు కదా, మరి ఈసారి వచ్చే అవకాశం ఉంది ఆయనకి? చెప్పలేము. మీ పేరు? మహేష్ అండి. చెప్ప, ఎవరు వస్తే బాగుంటుంది మాచర్లు? వైసీపీ టీడీపీ? వైసీపీ రావాలి. వైసీపీ రావాలి ఎందుకని? అంటే ఫస్ట్ నుంచి ఆయన ఇక్కడ. ఓకే, చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు ఆడి వస్తేనే బాగుంటుందండి. చంద్రబాబు గారు ఎందుకని? ఎందుకంటే అభివృద్ధి లేదండి, గ్రామాల అభివృద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇస్తున్నా గానీ ఇక్కడ అవగాహన పరంగా గ్రామాల్లోకి వచ్చేసరి జనాలు కొంత ఇబ్బందిగా చేస్తున్నారు కాబట్టి అవి పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ముందు ప్రజలంతే మంచిగా ఉండాలి కాబట్టి అన్ని కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి గ్రామాల్లోకి వచ్చేసరికి. దానివల్ల మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మంచి అభివృద్ధి పదవులు నడిపిస్తారని మేమందరం కూడా కోరుకుంటున్నామండి. మరి ఈసారి ఇక్కడ మాచర్లు ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? మాచర్లు అంతా మారిపోయిందండి ఈసారి వచ్చేసరికి. మాచర్ నియోజకవర్గం వరకు ఎక్కువ టీడీపీకి అనుకూలంగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే జనం అంతా కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గెలిపించుకుని ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి గారిని కానీ గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు, మార్పు రావాలని చెప్పేసి. జగన్ ఆయన పరిపాలన అన్ని పథకాలు బాగా ఇచ్చాడు. ఎవరు వస్తారు? రామ్ గారా? బ్రహ్మానంద రెడ్డి? చెప్పలేదు సార్. చెప్పలేమండి. ఇక్కడ ఎండాకాలం ఎక్కడ ఎక్కడనే కాదు, జగన్మోహన్ రెడ్డి తర్వాత 3 సోమవారాలు గేట్లు ఎత్తారు. చంద్రబాబు నాయుడు అయితే ఎందుకండి సార్? జరుగుతున్న పరిణామాలు అట్లా ఉన్నాయి. మరి ఈసారి మాచర్లు ఎవరు వచ్చే అవకాశం ఉంది? బ్రహ్మారెడ్డి గారు. ఈజీ గెలుస్తా? టఫ్ ఉండదా? ఈజీగానే గెలవచ్చు. ఈజీగానే గెలవచ్చు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తే బాగుంది. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంది ఎందుకని సార్? కదా మంచిగా అవినీతి లేదు, బాగా చేస్తాడని నమ్మకం. ఓకే సరే, మాచర్లు ఎవరు వచ్చే అవకాశం ఉంది? మాచర్లు 2 సార్లు చేశారు కదా పిన్నెల్లి గారు, సార్ మారితే బాగుంటది. మారితే బాగుంటుంది. ఓకే, మాచర్ల నుంచి కారంపూడి వెళ్ళే రోడ్డు చండాలంగా ఉంటది, అది మారాలి ఫస్ట్. మాచర్ల నుంచి కారంపూడి వెళ్ళే రోడ్డు బాగోదు. బాగోదు ఎప్పుడు? బాగోదు ఇప్పుడు. బాగోదు అది మారాలి. ఓకే, మరాలంటారు. మారి బాగుంటది. ఏం పేరు మీ పేరు? పాటయ్య. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటే ఎవరో ఒకరు బాగా ఉండాలిగా. ఎవరో ఒకరు బాగుండాలా? మరి ఈసారి మాచర్లు ఎవరు వద్దాం అనుకున్నారు? ఎవరు వచ్చిన మాది ఊరు గోపులేశ్వర పల్లె. గోపులేశ్వర పల్లె. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి కదా, వస్తారా మళ్ళీ ఆయన?
బాగుంటది. జగన్ అన్న. జగన్ గారు. జగన్ గారే కావాలి. మీ ఎమ్మెల్యే గారు బొల్లా వెంకనాయుడు. వెంకనాయుడు గారా? ఓకే. వినుకొండ. వినుకొండ చెప్పండి. ఈసారి వినుకొండ ఎవరు వచ్చే అవకాశం ఉంది? వెంకనాయుడు. ఫిజికల్ టఫ్ ఏ ఉంటుందా? టఫ్ ఏ ఉండదు. టఫ్ ఏ ఉంటుందా? ఎందుకమ్మా ఏమి నచ్చిందమ్మా ఆయన పరిపాలన బాగా మీకు? మాకు అన్ని బాగా నచ్చింది. అన్ని బాగా నచ్చింది. మళ్ళీ వస్తారంటారా ఈసారి? పక్కగా జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిందిగా. ఎందుకని? సంవత్సరంకి సంవత్సరానికి ఆయన అమ్మ ఒడి వేస్తుంది కాబట్టి మేము ఇప్పుడు ఇట్లా ప్రైవేట్ స్కూల్లలో చదువుతున్నాం. ఓకే. మా అంటే చెవు గారు కూడా వేస్తా అన్నారు కదా. మీరు ఎంతమంది ఇంట్లో? మేము నలుగురు పిల్లలు. నలుగురు పిల్లలు? పిల్లలు కాదు, నేను అక్క. మీకు ఎంతమందికి వస్తుంది అమ్మ ఒడి? నాకు ఒక్కడికి వస్తే. మరి చంద్రబాబు గారు ఇద్దరికి ఇస్తా అన్నారు ఇప్పుడు. చంద్రబాబు గారు వస్తే ఇద్దరికి ఇస్తా ఉంటున్నారు. ఆయన వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు. ఇప్పుడైతే జగన్ గారికి వేస్తా అన్నారు. మరి ఎవరు వస్తే బాగుంటుంది మా చెల్లెలు? అంటే ఇప్పుడు మరి మూడు రాజధానులనే జగన్ అన్నాడు. అప్పుడు మూడు రాజధానులు ఎందుకు చేయాలి? కొంతమంది ఏమన్నారంటే కరోనా వచ్చింది, జగన్ రాగానే కరోనా 2.5 సంవత్సరాలు అదే పట్టింది, మరి రాజధాని అనేది చేయలేకపోయాడు. కాకపోతే చదువుకున్న పిల్లలకు అమ్మబడి అయ్యేసారు, అయితే పనులు అనేది ఏం జరగలేదు అని చెప్పి చాలా మంది అలా అంటున్నారు. గుంటూరు సార్? గుంటూరు. ఎక్కడ? గుంటూరు లోకలే. ఈస్ట్ వెస్ట్? మామూలు టూ టౌన్. టూ టౌన్ అంటే మాధవి గారు, రజనీ గారు. రజనీ. జగన్ గారు. జగన్ గారు హై స్కూల్ కావాలి. ఇప్పుడు నేను చదివినప్పుడు అసలు ఏం లేదు, వాటర్ ఉండేది ఎక్కువ. ఓకే. వాటర్ ఉండేది చాలా ఉంది. ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ మొత్తం చాలా మారిపోయింది అసలు. ఓకే. మొత్తం మేము కూర్చున్న ప్లేస్ ఇంత ముందు మాకు స్టడీ అవర్స్ జరిగే ప్లేస్ లో, ఇప్పుడు మాత్రం ఇప్పుడంతా టైల్స్ వేసి భలే బ్రహ్మాండం చేశారు. ఇప్పుడు వాటర్ 4 సార్లు వాటర్ ఉండేది. ఓకే. స్టాండ్ సైకిల్ స్టాండ్ ఒకటే ఉండేది అప్పుడు, ఇప్పుడు 2 3 సైకిల్ స్టాండ్ అని వాటర్ బాగా ఫ్రెష్గా ఉండేది. ఈసారి మా చర్యలు ఎవరు వచ్చే అవకాశం ఉంది? రామకృష్ణారెడ్డి. ఈజీ కదా సార్? టఫ్ అయి ఉండదు. టఫ్ అనేది ఉంటుంది సార్. ఈసారి చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను చూస్తానే ఉన్నాను. ఇప్పుడు విద్యార్థులకి మెగా డిఎస్ ఇస్తా అన్నారు. ఇచ్చారా? సంవత్సరానికి వచ్చేసి జాబ్ జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. ఇచ్చారా? ఇప్పటికీ ఒక 10-15 ఇచ్చుంటారు జాబ్ క్యాలెండర్. అందుకనే జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకుంటున్నాను. అన్ని ఇస్తే మరి తీసుకోలేము కదా. మరి సారీ మాచర్లు ఎవరు వచ్చే అవకాశం ఉంది? రామారెడ్డి. రామారెడ్డి గారు ఈజీ గెలుస్తారా? టఫ్ ఉండదా? సింపుల్ గా గెలుస్తారు. ఇప్పుడు పోయిన ఎలక్షన్ లకి ఇక్కడ రామకృష్ణ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు 29,000 ఓట్లతో గెలిచారు. 2009లో ఇదే బ్రహ్మారెడ్డి మీద రామకృష్ణారెడ్డి గారు పోటీ చేసినప్పుడు 9,000 ఓట్లతో మాత్రమే గెలిచారు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు లోక్ సత్తా పార్టీకి 3,000 ఓట్లు, ఇదే విధంగా ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడ 9,000 ఓట్లు పడ్డాయి. ఇక్కడ గెలిచిన 9,000 ఓట్లతోనే గెలిచారు. ఈసారి జనసేన కూటమి ఉంది కాబట్టి సింపుల్ గా గెలుస్తారని అనుకున్నాను. నేను మొన్నటిదాకా ఈ పార్టీలో చేసినా కానీ ఏం ఉపయోగం లేదు. అందుకనే ముందు జాబ్స్ కావాలి. 250,000 ఉద్యోగాలు అన్నారు, నాకు ఎక్కడా కనపడలా. ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్న వాళ్ళకి. రాజధాని గురించి ఏమంటారు? రాజధాని గురించి 3 కావాలా, 1 బెటర్ అంటారు? 3 ఇంకో 0 పెట్టుకుంటే 30 బాగుంటుంది అని ఆలోచన. అంటే జిల్లా కోడ్ అయితే బాగుంది, 20 మరి నియోజకవర్గానికి ఒకటి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది కదా. అవునవును.